హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ నౌ ఐ ఐఎమ్ గోయింగ్ టు టాపిక్ ఏ బిగ్ సర్ప్రైజ్ మరి ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దామా పిల్లలు ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన ప్రోజ్ మొత్తం మనం చదవాల్సిందే అనగనగా ఒక లలిత అనే టెన్ ఇయర్స్ ఓల్డ్ గర్ల్ ఉంది ఆ గర్ల్ ఏం చేసిందంటే కొన్ని టమాటా విత్తనాలు వాళ్ళ ఇంటి పెరటిలో పెట్టింది కొన్ని రోజులకు ఆ విత్తనాలు మొలకెత్తాయి ఆ మొలకెత్తిన ఆ మొక్కకు లలిత అక్క కవిత ఇద్దరు కూడా ప్రతిరోజు నీరు పోసేవారు అలా కొన్ని రోజులకు ఆ మొక్క పెద్దగా దానికి టమాటాలు కాసాయి ఇంకా కొన్ని రోజులకి చాలా పెద్ద టమాటో ఆ మొక్కకు పండింది ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ప్యాసేజ్లో చూద్దాం పిల్లలు ద లార్జ్ బ్యూటిఫుల్ టొమాటో వాజ్ మిస్సింగ్ చాలా పెద్దగా ఉన్న అందమైన టమాటో కనిపించటం లేదు

లలిత ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకునేంత వరకు కూడా ఏడుస్తూనే ఉంది దే ది పెట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద డిస్ప్లే వారు ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెంపుడు జంతువులను మరియు కూరగాయలను చూశారు దే కుడ్ నాట్ బిలీవ్ దే రైస్ ఎమాంగ్ అదర్ టొమాటోస్ వాస్ లలితాస్ బిగ్ బ్యూటీ వారు అక్కడ ఉన్న వేరే టమాటాలతో పాటు లలిత యొక్క టమాటా కూడా అక్కడ ఉండడం చూసిన వారికి వారి కళ్ళను వారే నమ్మలేకపోతున్నారు లుక్ కవిత దస్ మై టొమాటో షీ సెడ్ విత్ జాయ్ చూడు కవిత అది నా టమాటో అని చాలా సంతోషంగా చెప్పింది లలిత ద గర్ల్స్ ఫౌండ్ ప్లేసెస్ నియర్ దేర్ పేరెంట్స్ ఆ బాలికలు వారి తల్లిదండ్రులు ఎక్కడ కూర్చున్నారో గుర్తించి వారి వద్దకు వెళ్ళారు ద జడ్జెస్ బిగాన్ టు అవార్డ్ ప్రైజెస్ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు కమింగ్ టు టొమాటోస్ ఎజెజ్ పిక్డ్ లలితాస్ టొమాటో అండ్ సెట్ దిస్ బిగ్ బ్యూటీ వెన్స్ ఫాస్ట్ ఫ్రైస్ ఒక న్యాయమూర్తి లలిత టమాటాల దగ్గరికి వచ్చి ఒక టమాటోను తీసుకొని ఇలా చెప్పాడు ఈ బిగ్ బ్యూటీ మొదటి బహుమతి గెలుచుకుంది అని ఇట్ వాస్ రైజ్డ్ బై మిస్ లలిత ఏజ్ టెన్ ఈ టమాటాను పండించింది ఒక టెన్ ఇయర్స్ గర్ల్ లలిత అని ఆ న్యాయమూర్తి అందరి ముందు చెప్పాడు విల్ మిస్ లలిత స్టెప్ ఫార్వర్డ్ మరి ఆ లలిత అందరి ముందుకు వస్తుందా అని అన్నాడు న్యాయమూర్తి దేర్ వర్ క్లాబ్స్ యాజ్ లలిత రిసీవ్డ్ హర్ బ్లూ రిబ్బన్ లలిత తను గెలుచుకున్న బహుమతిని బ్లూ రిబ్బన్ని తీసుకుంటున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు షీ సెట్ థ్యాంక్ యూ ఆమె అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది దెన్

ఎందుకంటే నా బంగారు తల్లి లలితను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను అని నవ్వుతూ చెప్పాడు లలిత వాళ్ళ నాన్న ద జడ్జ్ సర్జ్ కెన్ ఎనీ వాన్ సజెస్ట్ ఏ నేమ్ ఫర్ దిస్ బిగ్ బ్యూటిఫుల్ టొమాటో తర్వాత ఒక న్యాయమూర్తి అన్నాడు ఎవరైనా చాలా పెద్దగా అందంగా ఉన్న ఈ టమాటాకు ఏ పేరు పెట్టాలో సలహా ఇస్తారా అని లలిత స్పోకప్ ద బిగ్ సర్ప్రైజ్ అప్పుడు లలిత చెప్పింది ఏం చెప్పింది పిల్లలు ఏం పేరు పెడదామని చెప్పింది వెరీ గుడ్ ద బిగ్ సర్ప్రైజ్ మరి ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమైంది కదా చిల్డ్రన్ వెరీ గుడ్ ఆ సర్ప్రైజ్ ఏంటి టొమాటో ఎ బిగ్ బ్యూటిఫుల్ టొమాటో ఈజ్ ఏ సర్ప్రైజ్ పిల్లలు మనం మళ్ళీ ఒకసారి ఇప్పుడు రోజున చదువుకుందాం ద లార్జ్ బ్యూటిఫుల్ టొమాటో వాజ్ మిస్సింగ్ హో సమ్ వన్ హ్యాస్ స్టోల్డ్ మై బ్యూటిఫుల్ టొమాటో క్రై లలిత కవిత అండ్ లలిత వర్ నాట్ హ్యాపీ లలిత వాస్ వీపింగ్ ఆల్ ద వే టు ద ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దే దెసా పేర్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ద డిస్ప్లే They could not believe their eyes. Among other tomatoes was Lalita's big beauty. Look, Kavita, that's my tomato, she said with joy. The girls found places near their parents. The judges began to award prizes. Coming to tomatoes, a judge picked Lalita's tomato and said, this big beauty wins the first prize. it was raised by miss lalita, aged 10. will miss lalita step forward? there were claps as lalita received her blue ribbon. she said, thank you. then she came to her father and said, father, hold it, my tomato get here. i brought it. I wanted to surprise you. He laughed. The judge said, Can anyone suggest a name for this big, beautiful tomato? Lalita spoke up the big surprise. Next to Hodwarshuddham, children. Stolen. Tungilincha badadam. Weeping. ఏడవడం సజెస్ట్ సలహా ఇవ్వడం నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఫాలోయింగ్ క్లూస్ క్రింద ఇచ్చినటువంటి ఈ క్లూస్ ఆధారంగా ఖాళీలను పూరించండి ముందుగా ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ చదువుతాను పిల్లలు సర్ప్రైజ్ వెజిటేబుల్స్ బ్లూ టొమాటో ఫస్ట్ ప్రైజ్ నెంబర్ వన్ ద లాజ్ డాష్ వాజ్ మిస్సింగ్ ఆన్సర్ చెప్పండి పిల్లలు వెరీ గుడ్ టొమాటో ద లాజ్ టొమాటో వాజ్ మిస్సింగ్ వెరీ గుడ్ నెంబర్ టూ ది సాట్స్ అండ్ డాష్ ఇన్ ద ఎగ్జిబిషన్ నెంబర్ త్రీ Lalitha received her dash ribbon. Number 4. This big beauty wins the dash. Number 5. Lalitha's father wanted to dash her. You write remaining words, children. Next. Complete the following conversation between Lalitha and her father. పిల్లలు ఈ స్టోరీ నందు లలిత మరియు లలిత యొక్క నాన్నకి జరిగినటువంటి సంభాషణని మీరు రాయండి ఫర్ ఎగ్జాంపుల్ లలిత ఐ వాంట్ టు గ్రో వెజిటేబుల్స్ ఆ తర్వాత లలిత యొక్క ఫాదర్ ఏమన్నారు రాయండి మళ్ళీ నెక్స్ట్ లలిత లలిత ఏమన్నది మళ్ళీ లలిత వాళ్ళ ఫాదర్ ఏమన్నారు మళ్ళీ లలిత ఏమన్నది వాళ్ళ ఫాదర్ ఏమన్నారు ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్సేషన్ని రాయండి పిల్లలు నెక్స్ట్ పిల్లలు మీకు ఒక చిన్న హోంవర్క్ ఈ బిగ్ సర్ప్రైజ్ మీరు విన్నారు కదా ఈ విధంగా లలిత వల్ల ఫాదరు లలితను ఎలాగైతే సర్ప్రైజ్ చేశారో అలా ఎప్పుడైనా మీ అమ్మ కానీ నాన్న కానీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎప్పుడైనా అలా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన సందర్భం ఏదైనా ఉంటే మీరు కూడా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ సెంటెన్స్లలో ఇంగ్లీష్లో రాయండి చిల్డ్రన్ తప్పులు ఉన్నా పర్వాలేదు మీకు వచ్చినట్టు రాయండి రాసి మీ ఇంగ్లీష్ టీచర్స్కి చూపించండి Wish you all the best children. Bye.